దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. మనం చూస్తాం బాపట్ల జిల్లాలోని మారుపోలు వారి పాలెం గ్రామానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేరుకున్నారు. ఇక్కడ ఈ చీరాలకి అత్యంత సమీపంలో ఉంటుంది బాపట్ల చీరాల మధ్యలోనే ఇచ్చాంగ్ తుఫాను కూడా తీరం దాటిన నేపథ్యంలో ఈ ప్రాంతంలోనే తీరం దాటిన పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఇక్కడ చాలా ఎక్కువగా నష్టం సంభవించింది. ప్రధానంగా రైతాంగానికి సంబంధించి చూస్తే కనుక ఇక్కడ పంట పొలాలు చాలా తీవ్రంగా దెబ్బతిన పరిస్థితి ఉంది. ఒక్క బాపట్ల జిల్లాలోనే చూస్తేనే దాదాపు 70,000 హెక్టార్లు వరి పంటగా తీవ్రంగా నష్టానికి గురైన పరిస్థితి ఉంది. అరటి సంగతి చూస్తేనే 5,000 హెక్టార్లు మొత్తం కుప్పగూలిపోయిన పరిస్థితి ఉంది. శనగ, పొగాకు, మినుము ఈ మూడు పైర్లు కూడా ఈ పంటలు ఎక్కువగా సాగు చేస్తుంటారు. ఇవి కూడా 10,000 హెక్టార్లలో నష్టం సంభవించినట్టుగా ఇప్పటికే అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. దాంతోపాటు తుఫాన్ ఇక్కడే తీరం దాటిన నేపథ్యంలో ముఖ్యంగా మత్స్యకారులకు సంబంధించి తీవ్రంగా ఎఫెక్ట్ అయింది. వారికి ప్రధానంగా 260 వరకు పడవలు కూడా పూర్తిగా ధ్వంసమైన పరిస్థితి ఉంది. వారికి సంబంధించినటువంటి వలలు కూడా ధ్వంసమైపోయిన పరిస్థితి. ఈ కారణంగా దాదాపు 1 కోటి రూపాయల మేర కేవలం మత్స్యకారులకు సంబంధించినటువంటి ఆస్తిపాస్తులకు సంబంధించి నష్టం చేకూరిన పరిస్థితి ఉంది. ఈ చుట్టుపక్కల అంటే ఈ బాపట్ల జిల్లాలో ఉన్నటువంటి కొత్త ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేరుకున్నటువంటి కర్లపాలెం మండలంతో పాటు ఆ చుట్టుపక్కల పరుచూరు, చీరాల తదితర ప్రాంతాల్లోనే దాదాపు 569 గ్రామాల్లో 2 రోజుల పాటు విద్యుత్ కూడా లేని పరిస్థితి ఉంది. ఎందుకంటే అత్యంత తీవ్రంగా గాలులు ఇక్కడ వీచాయి. తుఫాను తీరం దాటేదానికి 24 గంటల ముందే దాదాపు 9 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచిన కారణంగా 690 కరెంటు స్తంభాలు కూడా కొప్పుకొలిన పరిస్థితి. ఈ నేపథ్యంలో చుట్టుపక్కల గ్రామాలకు విద్యుత్ అంతరాయం కలిగింది. కానీ ఆ ముఖ్యమంత్రి తదిపది ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా అధికార యంత్రం అంతా కూడా తుఫానికి ఎదురొట్టి నిలిచిన పరిస్థితి ఉంది. సహాయ చర్యలు అత్యంత ముమ్మరంగా చేసిన పరిస్థితి ఉంది. ఆ నేపథ్యంలోనే విద్యుత్తును కూడా కేవలం 24 గంటల నుంచి 36 గంటల్లోనే చాలా వరకు గ్రామాల్లో పూర్తిగా దాదాపు 90% గ్రామాల్లో పునరుద్ధరించిన పరిస్థితి ఉంది. ట్రాన్స్ఫార్మర్లే దాదాపు 45 చోట్ల ట్రాన్స్ఫార్మర్లు మార్చాల్సిన పరిస్థితి. అయితే ఇవన్నీ కూడా యుద్ధ ప్రాతిపదిన సేవా కార్యక్రమాలన్నింటిలో కూడా అధికార యంత్రాంగం నిలిచి తుఫానికి ఎదురొట్టి మరీ కార్యక్రమాల్లో నిర్వహించారు. ఆ కారణంగానే చాలా త్వరగా రికవరీ అయిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో మనం చూసాం తిత్లీ తుఫాను కానీ హుదూద్ తుఫాను కానీ ఇలాంటి గతంలో రాష్ట్రానికి గతంలో వచ్చిన పరిస్థితి ఉంది. ఆ సమయంలో వాటి నుంచి తేరుకోవడానికి చాలా సమయం పట్టిన పరిస్థితి ఉంది. కానీ అంతకు మించిన తుఫాను ఈసారి మిచాంగ్ తుఫాను వచ్చింది. 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే ఆ కారణంగా తీవ్రమైన నష్టం సంభవించే పరిస్థితి ఉందని అందరూ భావించారు. కానీ ముందస్తుగా దాదాపు 4 రోజుల పాటు ప్రతిరోజు ఉదయం సాయంత్రం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సీఎంఓ అధికారులతో అట్లాగే అన్ని జిల్లాల కలెక్టర్లు ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన నేపథ్యంలో ఎక్కడెక్కడ అధికార యంత్రాంగం మొత్తం అంతా కూడా క్షేత్రస్థాయిలో వచ్చేసింది. ఆ కారణంగా తుఫాన్కి ఎదురొడ్డి నిలబడిన కారణంగానే ప్రాణ నష్టాన్ని పూర్తిగా నివారించగలిగారు. నిజానికి అది చాలా గొప్ప విషయంగా చెప్పుకోవాల్సింది. చుట్టుపక్కల తీర ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాలను ఖాళీ చేయించి పునరావాస కేంద్రాలకు తరలించిన పరిస్థితి. ప్రస్తుతం ఇప్పుడు మనం చెప్తున్నటువంటి బాపట్ల జిల్లాలోనే 37 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయడం ద్వారా దాదాపు 850 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. సో వారందరికీ కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సాధారణంగా గతంలో ఈ స్థాయిలో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయడం కానీ వారందరినీ ఆ కేంద్రాలకు తరలించడం లాంటి కార్యక్రమాలు గతంలో ఈ స్థాయిలో అయితే ఎప్పుడు జరగలేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ మిచాంగ్ తుఫాను అత్యంత తీవ్రంగా రాబోతుంది. పెను తుఫాన్ అనేది ముందుగానే వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో అందరూ కూడా అధికార యంత్రాంగం అంతా కూడా దీన్ని ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉన్న పరిస్థితి. వాస్తవంగా ఇక్కడ రేపల్లె సంబంధించినటువంటి ఆర్టీఓతో పాటు మరికొంతమంది ఇక్కడ ఉన్నటువంటి ఒక ఉన్నతాధికారుల ఇళ్లలో ఫంక్షన్లు ఉంటే ఆ ఫంక్షన్ కూడా మానుకొని నేరుగా ఈ ప్రజలను కాపాడుకునే దానికోసం వచ్చారంటే ఏ స్థాయిలో వరకు ప్రయత్నం చేశారు, పనులు చేశారనేది చాలా స్పష్టంగా చెప్పవచ్చు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వారికి ఒక స్ఫూర్తిగా నిలిచాయనటంలో సందేహం లేదు. ఆ స్ఫూర్తితోటి అధికార యంత్రాంగం క్షేత్రస్థాయిలో పనిచేసింది. ఆ కారణంగానే నష్టం అనేది చాలా వరకు పూర్తిగా తగ్గిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యమంత్రి